రాష్ట్రంలో ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యా విధానంలో త్వరలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని ఐసిడిఎస్ సిడిపిఓ కేఎల్ఎన్కే కుమారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవసరమైన ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, నూతన విద్యా విధానంలో 6 రకాల విద్యాబోధన ఉంటుందన్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రమోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు పేర్కొన్నారు. నూతన విద్యా విధానానికి సంబంధించి 16 ప్రభుత్వం నుంచి విధి విధానాలు ఖరారై విద్యాశాఖ అధికారులకు అందుతాయని ఆమె వివరించారు. వాళ్ళు పీపీ1 పీపీ2 అంటే 4+ పిల్లలు, మళ్ళీ 5+ పిల్లలు వాళ్ళు పీపీ1 పీపీ2 ఉంటారు. అది శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్ అన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఫౌండేషన్ స్కూల్స్ ఉంటాయి. దీనిలో పీపీ1 పీపీ2 మళ్ళీ 1వ తరగతి 2వ తరగతి ఈ 4 తరగతులు కలిసి ఫౌండేషన్ స్కూల్స్ కింద ఉంటాయి. తర్వాత ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్. ఈ స్కూల్లో ఏంటంటే పీపీ1 పీపీ2 1, 2, 3, 4, 5 తరగతులు ఉంటాయండి. అంటే ఒక్కొక్క తరగతికి ఇక్కడ పీపీ1 పీపీ2 అంటే మన 3-6 పిల్లలు 20 మంది ఉంటే 20 మందికి ఒక క్లాస్ రూమ్ చెప్పనమాట. మన ఏరియాలో పాపులేషన్ ఎక్కువ ఉంది, 40 మంది ఉన్నారట, పీపీ1కి 2 క్లాస్ రూమ్స్ అట్లా అన్నమాట. ఇప్పుడు అంగన్వాడీ సెంటర్స్ ఓన్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఓన్ బిల్డింగ్స్లోనే క్లాసెస్ రన్ అవుతాయి. ఎక్కడైతే ఓన్ బిల్డింగ్ లేదు, 2-2.5 బిల్డింగ్స్ ఉన్నాయి, అట్లాంటివి దగ్గరలో ఉన్న స్కూల్స్లో ఈ పీపీ1 పీపీ2 స్కూల్స్ జరుగుతాయి. అంటే ఆ స్కూల్లో కనుక క్లాస్ రూమ్ ఉన్నట్లయితే క్లాస్ రూమ్లో పీపీ1 పీపీ2 జరుగుతుంది. ఒకవేళ క్లాస్ రూమ్ లేదు, అక్కడ స్థలం ఉన్నట్లయితే కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. లేదు, స్థలం కూడా లేదు అనుకుంటే కనుక G+1, G+2 కూడా నిర్మాణం జరగడానికి అట్లా అవకాశం ఉంది. అంటే నిధులు ఇస్తున్నారా గవర్నమెంట్ వాటి కోసం? అంటే ఆ ఏరియాని బట్టి తప్పనిసరిగా ఆ విధంగా ఏర్పాటు జరుగుతుంది. శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్, ఫౌండేషన్ ప్లస్ 3 హై స్కూల్స్ అండి. ఇదేంటంటే 7వ తరగతి వరకు అన్నమాట. పీపీ1 పీపీ2 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా ఈ క్లాసెస్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇంకా హై స్కూల్ అంటే 3 నుంచి 10 క్లాస్ వరకు దాన్ని అది హై స్కూల్ అని అంటాం. తర్వాత హై స్కూల్ ప్లస్ 3 నుంచి 10 ప్లస్ 11, 12 కూడా ఈ విధంగా ఈ పిల్లలు ఈ క్లాసెస్ అన్నింటినీ వాళ్ళ దగ్గర ఏర్పాటు చేస్తారు. దానికి హై స్కూల్ ప్లస్ అంటాము. దానికి ఆ స్కూల్లో కావలసిన పిల్లలకి కావలసిన అన్ని సౌకర్యాలు కూడా స్కూల్స్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పిల్లలకి చక్కటి అకామిడేషన్ ఉంటుంది, తర్వాత డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్, మళ్ళా సామాన్లు అన్నీ కూడా జాగ్రత్తగా స్టోర్ చేసుకోవడానికి స్టోర్ రూమ్స్, కిచెన్ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే కార్యకర్తలకి కార్యకర్తలు ఆల్రెడీ పీపీ1 పీపీ2 టీచర్స్గా ఉంటారు. వాళ్ళకి ఇంకొంచెం స్కిల్ నైపుణ్యమైన విద్యనే మనం ట్రైనింగ్ ఇస్తాం పీపీ1 పీపీ2